దేశమంతా ఒకే చట్టం ఒకే న్యాయం ఇది మన రాజ్యాంగం కొన్ని కొన్ని ప్రాంతాల్లో చట్టాలు సరిగా అమలు అవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్ని ప్రాంతాల్లో ఒకేలా నిబంధనలను పాటించాల్సిన పోలీసులు విభజించి పాలించు అన్నట్లుగా నిబంధనలను అమలు చేస్తున్నారు పోలీసు శాఖ ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ చలాన్లు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి మిగతా నగరాలతో పోటీ పడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దీంతో వాహనదారుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరగడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది నగరంలో రోజు లక్ష సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి నగరం నుంచే కాకుండా జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు వాహనాలకు తగ్గట్టు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ తమ వాహనాలను నిలుపుతున్నారు ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముక్కు తాడు వేసి ట్రాఫిక్ ను కంట్రోల్లో పెట్టేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు ఈ చలాన్ను ప్రవేశపెట్టారు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసిన నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు నిలిపినా ఈ చలాన్ల రూపంలో పోలీసులు ఫెనాల్టీని వేస్తున్నారు అయితే ఈ ఫెనాల్టీ వంద నుంచి వేలలో ఉంటుంది అయితే ఇలా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా పాటిస్తున్న నిజామాబాద్ పోలీసులు ఈ నిబంధనలను కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసు శాఖ తీసుకున్న ఏ నిర్ణయమైనా గాంధీ చౌక్ దాటి వెళ్లడం లేదని ప్రజలు మండిపడుతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ చలాన్ను గాంధీ చౌక్ దాటి మాలపల్లి ఆటోనగర్ అరసపల్లిలో అమలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్కడ ఒక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల అటువైపు వెళ్లడానికి పోలీసులు ఆలోచిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్కడ అడుగు పెడితే ఏ రాజకీయ నాయకుడి నుంచి ఒత్తిడి వస్తుందో అని పోలీసులు భయపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో అక్కడ పార్కింగ్ నిబంధనలు పాటించకపోయినా రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ ను అడ్డదిడ్డంగా పెట్టినా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది కానీ అందరినీ ఒకేలా చూడాల్సిన పోలీసులు మాత్రం వివక్ష చూపుతూ కేవలం ఒక ప్రాంతానికి తమ విధులను పరిమితం చేస్తున్నారు ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుల యొక్క పని విధానం వల్ల ఈరోజు సామాన్య తరగతి ప్రజలపైన తీవ్ర భారాలు పడడం జరుగుతుంది ముఖ్యంగా అయితే ఇక్కడ రైల్వే కమాండ్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు ఆఫీస్ ఉందో ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ ఈ చలాన్లు ఫోటోలు తీసి ఈ చలాన్లు వేయడం జరుగుతుంది గతి ఒక్క రైల్వే కమానే కాకుండా మిగతా ఏరియాలలో కూడా ట్రాఫిక్ పోలీసుల యొక్క నిఘా కరువైంది అదే రకంగా మిగతా ఏరియాలలో కొన్ని ఏరియాలలో ఎక్కడ ఉండి ఫోటోలు కొడుతున్నారో కూడా తెల్లటి పరిస్థితుంది ఈ యొక్క ఈ చలాన్లు కానీ ఫోటోలు విధానం ఎందుకు వచ్చింది ఆకతలు కానీ ఎవరైతే యూత్ కానీ ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని అందరినీ కూడా నియంత్రించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి ఈరోజు చలాన్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కానీ వాస్తవంగా చూసుకుంటే ఇవి ఓన్లీ ఒక ఏదో టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ని రీచ్ అయ్యే రకంగానే ఈరోజు ట్రాఫిక్ పోలీసులు పని విధానం ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి దీన్ని వెంటనే ఈ రకమైనటువంటి పనితీరును మానుకొని పకడ్బందీగా ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడతారో వారిపైన మాత్రమే చలనలు వేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులని కోరుతున్నాం ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి ఈ మూడు కూడలిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడే నిలబడి ఇక్కడ చలన్లు అధికంగా వేస్తూ ఉన్నారు కానీ అధికంగా ట్రాఫిక్ అవుతున్నటువంటి ప్రాంతం కానీ రాంగ్ రూట్లో ప్రయాణం చేసే ప్రాంతాలు కానీ లేదా ఆగతాయిలను ఆకట్టడం కోసం ఉండేటువంటి ఏదైతే ప్రధానమైన రోడ్లు ఉంటాయో ఈ యాక్సిడెంట్లను ఆపడం కోసం ఏదైతే ప్రధానమైన రోడ్లు ఉంటాయో అక్కడ వీళ్ళ పర్యవేక్షణ ఉండట్లేదు ఇక్కడ నుంచి కండేశ్వర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అధిక అధికంగా ఫైనల్ వేస్తున్నారు ఆ సైడ్ వాట్సప్పపల్లి మాలపల్లిలలో ఈరోజు ఫోటోలు తీసి తీయడం కానీ లేదా బండ్లు ఆపి వాళ్ళకి ఇస్తున్నటువంటి సందర్భాలు ఇప్పటివరకు చూడలేదు నిజంగా అరికట్టాలనుకుంటే ఈ ప్రమాదాలని కానీ లేకపోతే రూస్ని బ్రేక్ చేసేవాళ్ళని ఆ ప్రాంతంలో కూడా నిలబడి ఈ రక్షణ యంత్రాంగం అక్కడ నిలబడి వాళ్ళని నియంత్రణ చేయడం కోసం పనిచేయాలని చెప్పేసి కోరు కోరుకుంటున్నాను